నిజాంపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణాలను మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో ఎల్లమ్మ ఆలయం దగ్గర మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మెదక్ జిల్లా వ్యాప్తంగా 76 క్లస్టర్లతో రైతు వేదికలు నిర్మిస్తున్నామని, వాటి నిర్మాణాన్ని ఆగస్టు 15వ తేదీ వరకు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. రైతు వేదిక భవనాల నిర్మాణం కోసం కావాల్సిన మెటీరియల్ కూడా తెప్పించడం జరిగిందని, ప్రతి చోట గుంతలు కూడా తీయటం జరిగిందని, త్వరలోనే పనులు ప్రారంభించి ఆగస్టు 15 వరకు పూర్తి చేయాలని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతాయుతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. నిజాంపేట మండల వ్యాప్తంగా 3 క్లస్టర్లతో నిర్మించిన రైతు వేదిక పనుల పురోగతిని తెలుసుకున్నారు. జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, నిజాంపేట మండలంలో 3 క్లస్టర్లు ఉన్నాయని, 3 చోట్ల కూడా రైతు వేదిక భవన నిర్మాణాలకు పనులు ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా కూడా మొక్కలు నాటడం జరిగిందని, నాటిన మొక్కలను సంరక్షించుకునే బాధ్యత కూడా తీసుకోవాలని ఆయన తెలిపారు. ఆకుపచ్చ తెలంగాణ కోసం, ఆరోగ్య తెలంగాణ కావటానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్, ఎంపీపీ దేశిటి సిద్ధిరాములు, జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, తహసీల్దార్ జయరాములు, వ్యవసాయ అధికారి సతీష్, గ్రామ సర్పంచ్ అనూష లక్ష్మి నర్సింహులు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, నంద్యాల బాలరెడ్డి, కల్వకుంట పిఎస్ఏ చైర్మన్ అందే కొండరెడ్డి, ఉప సర్పంచ్ బాబు, సొసైటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎదిగేని వెంకటేశం, సొసైటీ డైరెక్టర్ అబ్దుల్ ఆజీజ్, స్వామిగౌడ్, పాలకవర్గ సభ్యులు మావురం రాజు, ఆముదం రాజు, నూర్ బాషా, ఇన్ఛార్జ్ ముస్తఫా పాల్గొన్నారు. రైతు వేదికలకు సంబంధించి మొత్తం 76 క్లస్టర్స్ ఉన్నాయి. ఈ 76 క్లస్టర్స్ కూడా మనకు వర్క్ స్టార్ట్ అయింది. వాటి అన్నిటిని కూడా ఆగస్ట్ 15 వరకు కంప్లీట్ చేయాలని మనం నిర్ణయించుకున్నాం. వాటికి అన్నిటి కూడా బేసిక్ మెటీరియల్ కూడా కావాల్సిన మెటీరియల్, కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా అన్ని చోట్లకు చేరింది. అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అంటే వర్షం పడ్డది కాబట్టి ఈరోజు రేపు ఆగిన మొదలుపెట్టేసేసి ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు. వాటిని అన్నిటిని కూడా మరి ఎట్లాగా చేస్తున్నారనేది ఫీల్డ్ విజిట్ కొరకు నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అన్ని చోట్ల మనకు ఆల్రెడీ ఫిట్టింగ్స్ అయిపోయినాయి, ఫుట్టింగ్స్ చేస్తూ ఉన్నారు. నిన్న వర్షం పడడం వల్ల కొంత డిలే అయింది, కానీ మళ్ళీ కూడా ఆగస్టు 15 వరకు మేము కంప్లీట్ చేద్దామని అనుకుంటాం. ప్రీత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతు వేదికలను నిర్మిస్తున్నారు. ఆ పురోగతిని పరిశీలించడానికి ఈరోజు గౌరవ కలెక్టర్ గారు నిజాంపేట మండలిని విజిట్ చేయడం జరిగింది. అయితే నిజాంపేట మండలికి 3 క్లస్టర్స్ ఉన్నాయి. ఆ 3 క్లస్టర్స్లో కూడా భూమి పూజ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది. అయితే ఏదైతే కేసీఆర్ గారు ఎంత త్వరితగతిన ఈ రైతు వేదికలను పూర్తి చేయాలని చెప్పి సంకల్పంతో ముందుకు వస్తున్నారు. అదేవిధంగా మన ప్రీతమ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారు సూచనల మేరకు ఈ ఏ విధంగా పనుల పురోగతి ఉన్నదో సమీక్ష చేయాల్సిందిగా తెలియడం వల్ల ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడాని కోసము గౌరవ కలెక్టర్ గారు విజిట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మేమందరము మండల పాలకవర్గం కూడా, తర్వాత గ్రామ పంచాయతీ పాలకవర్గం కూడా అందరము కలెక్టర్ గారితో సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా వివిధ రైతు వేదికలను కూడా పరిశీలించడం జరిగింది. వర్క్ ప్రోగ్రెస్ను కూడా పరిశీలించడం జరిగింది. వర్క్ జరుగుతున్న విధానము తర్వాత ప్రోగ్రెస్ను కూడా కలెక్టర్ గారు సంతృప్తికి చెందారు. అదేవిధంగా కాంట్రాక్టర్తో వాళ్ళతో కూడా మాట్లాడి త్వరితగతిన మనకు